हाई अंडी वेलकम टू श्रेया स्मार्ट फूड एंड व्लॉग्स नीनु पेसरपप्पु तो पोंगल चेसानंडी चाना चाना टेस्टीगा उंदी यम्मी यम्मीगा कूडा उंदी चूडंडी ई पेसरपप्पु पोंगल की कांबिनेशन पल्लील चटनी चेसानंडी चाला टेस्टीगा उंदी अवुट साइड मनं होटल एला तिंटामो अलागे उंदी इप्पुडु एला चेसुकोवालो तेलुसुकुंदामंडी नम्मु फस्ट स्टोव मीद ఒక కుక్కర్ పెట్టి అందులో జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగపెల్లి ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు కొద్దిగా ఇలా వేసానండి ఇప్పుడు ఇందులో ఆవాలు వేసాను అలాగే చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయలు ఒక నాలుగు అలాగే పుదీనా కొద్దిగా వేసానండి బాగా వేయించుకోవాలి ఇప్పుడు మిరియాలు చాలా ముఖ్యమండి ఈ పొంగల్కి మా పిల్లలు మిరియాలు తినరండి అందుకే నేను మిరియాలు వేయట్లేదు ఇప్పుడు ఇంగువ ఒక కొద్దిగా అండి ఒక చిటికెడు ఇంగువ వేసాను టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసాను మీ ఆప్షన్ అండి పసుపు నేను పసుపు వేసాను మీకు వద్దు అనుకుంటే వేయకండి వైట్ గా కూడా బాగుంటుంది పొంగలి ఇప్పుడు నేను ఆనియన్స్ ఫస్ట్ లోనే వేయాలి మర్చిపోయాను ఇప్పుడు వేసాను మొత్తం బాగా వేయించుకోవాలండి ఇప్పుడు పచ్చిమిరపకాయ బాగా వేగిందండి ఇప్పుడు ఇందులో పెసరపప్పు వేయాలండి నేను జామున్ కప్పుతో ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఇప్పుడు ఇలాగా బాగా వేయించుకోవాలి పెసరపప్పు వేగిందండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ అండి నేను సోనా మసూర రైస్ ఏ తీసుకున్నాను మనకు రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు బాగా ఇలాగా వేయించుకోవాలి చూడండి ఈ కప్పుతో జామున్ కప్పుతో ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఇప్పుడు ఇదే కప్పుతో ఒక కప్పుకు రెండు లెక్కన నేను మూడు తీసుకుంటున్నాను ఒక కప్పుకి మూడు లెక్కన వాటర్ ఆరు కప్పులు వాటర్ తీసుకుంటున్నానండి ఇలాగా అన్ని కొలత వేసి పెట్టుకున్నాను వాటర్ చూడండి ఇలాగా వేసుకోవాలి ఆరు కప్పులు వాటర్ వేసాను బాగా కలపాలండి ఇప్పుడు చూడండి బాగా ఇలాగా కలిపి ఇందులో నేను ఉప్పు వేస్తున్నానండి ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అంత వేస్తున్నాను సరిపోతుంది చూడండి ఇలాగా మొత్తం బాగా కలపాలండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం కుక్కర్ విజిల్ పెట్టాలండి నేను నాలుగు విజిల్ పెడుతున్నాను మెత్తగా ఉండడానికి ఇప్పుడు నాలుగు విజిల్ వచ్చిందండి ఇప్పుడు చూస్తాము పొంగల్ రెడీ అయ్యింది మనకి గుమగుమని వాసన ఉందండి మీరు ఆయిల్ బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే రీఫండ్ ఆయిలే వేసాను చూడండి ముద్దగా చాలా బాగుందండి చూసారా బాగుందండి స్మెల్ కూడా బాగుంది చూడండి ఎంత బాగుందో ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకున్నామండి ఇప్పుడు అలా స్టవ్ మీద ఒక పెనం పెట్టి పల్లీలండి ఒక జామున్ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు వేసాను ఇలాగే వేయించుకోవాలి ఇలా పల్లీలు ఆఫ్ బాగా వేగిన తర్వాత ఇందులో నేను వెల్లుల్లిపాయలు అంటే తెల్లగడ్డలండి ఒక నాలుగు వేసాను తెల్లగడ్డలు చాలా టేస్టీగా ఉంటాయండి పల్లీల చట్నీకి ఇప్పుడు బాగా వేయించాలండి సాంబార్ కూడా చేస్తారండి మా పిల్లలకి పల్లీల చట్నీ అంటే చాలా ఇష్టం అందుకే పల్లీల చట్నీ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయ వేసాం కదండి ఒక 2 టేబుల్ స్పూన్ సారీ 2 డ్రాప్స్ ఆయిల్ వేసాను పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేగితే బాగుంటాయి తెల్లగడ్డలు ఇలా వేయించుకుంటే పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి ఇప్పుడు పల్లీలను ఒక ప్లేట్లో వేసి చల్లార్చి పొట్టు తీసి ఇందులో మిక్సీలో వేసుకున్నానండి తెల్లగడ్డలు పచ్చిమిరపకాయలు పల్లీలు ఉప్పు వేసాను ఇందులో వాటర్ అండి పప్పు మెదగడానికి వాటర్ వేస్తున్నాను ఒక 1/2 కప్పు వేసాను అలాగే చింతపండు వాటర్ అండి నేను చింతపండు బాగా నానబెట్టి కలిపి ఇలా వాటర్ చేసుకున్నాను చూడండి ఆ వాటర్ కొద్దిగా వేసాను ఇప్పుడు మిక్సీ పట్టి చూస్తామండి చూడండి పల్లీల చట్నీ మనకు రెడీ అయిపోయింది చూసారా కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ప్రస్తుతానికి లేదు కొత్తిమీర ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణల పెట్టి అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అందులో ఆవాలు పచ్చిశనగపప్పు కరివేపాకు అలాగే ఆనియన్స్ అండి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా వేపుకోవాలి కరివేపాకు ఆవాలు వేగితే చాలండి ఆనియన్స్ వేగనవసరం లేదు
ఈ పల్లీల చట్నీకి అలాగే ఉండాలండి. పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుండేదండి ఆనియన్స్. ఒక్కసారి ఇలాగా చేసుకొని చూడండి. టిఫిన్స్లోకి, దోశలే కానీ చపాతీ కానీ దేనికైనా బాగుంటుందండి ఇడ్లీలోకి పల్లీల చట్నీ. ఇప్పుడు పల్లీల చట్నీ మనకు రెడీ అయిపోయింది. మనకు పెసరపప్పు పొంగలి అలాగే ఈ పల్లీల చట్నీ కాంబినేషన్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పల్లీల చట్నీతో. ఒక్కసారి మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.